Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విజయవాడ బ్రదర్స్లో గెలుపు ఎవరిది? ఏపీ ఎన్నికలలో కీలక సమయం వచ్చేసింది. హోరాహోరీగా ఎన్నికల సమరం కొనసాగుతోంది. పోలింగ్కు ముందు చివరి 36 గంటలు కీలకంగా మారుతోంది. గెలుపుపైన ప్రధాన పార్టీల అధినేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికలలో విజయవాడ పార్లమెంటు సీట్లో పోరాటం ఉత్కంఠ పెంచుతోంది. కేశినేని బ్రదర్స్లో ఎవరు గెలుస్తారనే దానిపైన బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. ప్రచారం పూర్తయిన వేళ ఇక్కడ గెలుపుపై మరింత ఆసక్తి కనిపిస్తోంది. విజయవాడ బరిలో వైసీపీ నుంచి కేశినేని నాని, టీడీపీ నుంచి కేశినేని చిన్ని పోటీ చేస్తున్నారు. ఇద్దరూ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీడీపీ కంచుకోటగా చెప్పుకునే విజయవాడ నుంచి కేశినేని నాని వరుసగా 2014, 2019 ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు అదే నియోజకవర్గంలో వైసీపీ నుంచి బరిలో నిలిచారు. అనూహ్యంగా ఆయన సోదరుడు కేశినేని చిన్ని టీడీపీ అభ్యర్థిగా ప్రత్యర్థిగా మారారు. ఇద్దరూ ఇప్పటి వరకు ఒకరిపైన మరొకరు తీవ్ర విమర్శలు కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో ప్రచారంలోనూ ఇద్దరు పోటీ పడ్డారు. గెలుపుపైన ఇద్దరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికలలో నాని వర్సెస్ చిన్ని పోరులు అనేక ఆసక్తికర అంశాలు తెరమీదకొస్తున్నాయి. విజయవాడ పార్లమెంటు పరిధిలో గత ఎన్నికలలో టీడీపీ ఒక్క స్థానమే గెలిచింది. తిరిగి అదే పట్టు కొనసాగించాలని భావిస్తోంది. కానీ సమీకరణాలు మారుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో నారా లోకేష్ యువగళం నుంచి కేశినేని చిన్ని పార్టీలో మరింత యాక్టివ్గా మారారు. టీడీపీ ఎంపీ సీటు ప్రకటన తరువాత ముందుగా పార్టీలో అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. కొందరు అభ్యర్థుల నుంచి సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకున్నారు. పార్టీ అధినాయకత్వం అండగా నిలవడం చిన్నీకి అదనపు బలంగా మారింది. ఎప్పటికప్పుడు పార్టీ అధినాయకత్వానికి ప్రచారం మారుతున్న లెక్కల గురించి వివరిస్తున్నారు. అటు నాని వైసీపీలో కొత్త కావడంతో ప్రచారంలో కొన్ని నియోజకవర్గాలలో పూర్తిస్థాయిలో సహకారం అందడం లేదనే అభిప్రాయం ఉంది. 3 పార్టీల నేతలను సమన్వయం చేసుకుంటూ పార్లమెంటు పరిధిలో ప్రతి నియోజకవర్గంలో మెజారిటీ సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని చిన్ని చెబుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సీటు ఆశించి భంగపడిన వారు పార్టీ మారేందుకు ఆలోచన చేస్తూ ఉండగా వారిని వారించడంలో చిన్ని సక్సెస్ అయ్యారు. ఇక పార్లమెంటు పరిధిలో టీడీపీకి ఉన్న బలమైన ఓటు బ్యాంక్, మిత్రపక్షాల ఓటింగ్ కలిసి రావడంతో గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీపైన ఆరోపణలు చేస్తున్న నానికి ఎన్నికలలో ఓట్లతోనే సమాధానం వస్తుందని చెబుతున్నారు. దీంతో విజయవాడ ఎంపీ స్థానంలో గెలుపుపైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.